ます。దేవుడా, ఆ యదవ మళ్ళీ నాకు కోపం తెప్పించకుండా చూడు. ఇంత అందమైన అమ్మాయి దొరికిందని కూడా ఉండదు వాడికి. ఏమాయ్, ఈ గుడి పని మనిషి నువ్వేగా? ఇంత లేటుకు వచ్చావే, వెళ్ళి కూర్చు. అంకుల్, నేను జాహ్నవి. అమ్మాయి నువ్వా? నేను పని మనిషి అనుకున్నా, సారీ. ఈయన మతిమరుపుతో చస్తున్నాను. దేవుడా, వెళ్ళొస్తాను. రే, ఎక్కడున్నావు? వస్తున్నా వస్తున్నా, ఎందుకంత తొందర? నువ్వు సిగ్గులేదు, రా చెప్తా. సరే సరేలే, చిలిపి పెదవా. ఇంత బాగా రెడీ అయ్యావు, అంత ఇష్టంగా ఉంది వెళ్ళడానికి. పెళ్లి చూపులు కదా, ఈ మాత్రం రెడీ అయిపోతే అలా పిచ్చి మొఖమా? ఛీ, వేస్ట్ ఫెలో. నాకే ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడట్లేదు, నీకు అంత తొందరగా ఉందా? మరి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలైనా హీరోయిన్ కంటే హీరోకి ముందు పెళ్లి చూపులు చూసారా? అంటే నీకు ఇష్టమన్నమాట? నాకిష్టమైన నిబంధన ఏదో మా నాయన వస్తాకెళ్తున్నా గానే. అబ్బచ్చా, ఇన్ని సంవత్సరాల్లో నా దగ్గర కూడా ఎప్పుడు ఇంత రెడీ అయి రాలేదు? అదేదో ఊరికే అలా ఫస్ట్ టైం కదా ముచ్చటతో. ఊరికేనా? సరే అయితే నీ పెళ్లి చూపులకు రావట్లేదని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. అంతే కదా, చెప్పేస్తాను. అమ్మాయి బాగుంది కదా, మనోడి కరెక్ట్ జోడి. ఏంటండి మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడండి 5 minutes. వావ్, ఇట్స్ ఎ టెంపుల్ మిరాకిల్. మా నాయన కాల్ చేస్తున్నాడు. యా డాడ్. ఒరే దరిద్రుడా. ఎస్ ఐ యామ్. నీకోసం ఎంచెప్పు వెయిట్ చేయాలరా, ఇప్పుడు రాకపోతే చస్తావు. త్వరగా రా. ఓ రియల్లీ? వచ్చేస్తానా 5 minutes? వచ్చేస్తున్నాడండి ఆన్ ది వే. ఏందో మా నాయన పిచ్చాడు, 1 రూపాయలు కట్నం కోసం నానా తిప్పలు పడుతున్నాడు, నా మొగానికి ఎవరిస్తాడు? ఏచి, నీ మొహం నాకు చూపించకు, అన్ని అబద్ధాలే. నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది, నీకెప్పుడు కనబడిక. బై. ఓకే. ఇదిగో నిన్ను కాదు, ఒక సెకండ్. అబ్బా, నన్ను చూసి పెళ్లి కూతురు పారిపోవాలి కానీ ఇది పారిపోతుంది ఏంది? ఈ టైంలో ఫోన్ ఎవరు? నానా వస్తానా, నానా సావద్దు, 1 రూపాయల కోసం చేస్తున్నాడు. అబ్బా, దీన్ని మళ్ళీ కన్విన్స్ చేసుకోవచ్చులే, మా నాయన చేస్తున్నాడు. నేను వసూలు చేస్తాలేరా? ఏయ్, ఒక నిమిషం ఉండరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏడ్రా మీ వాడు, డబ్బులు వసూలు చేస్తాడు, ఆడు ఇంకా రూపాయి కూడా ఇవ్వలేదు. రేయ్, నీకు డబ్బులు వసూలు చేసి ఇచ్చేదే ఎక్కువ, మళ్ళీ ఓ రియాక్షన్ ఏంటి? చూశానులే, మనం ప్రథమం మొత్తం చూశాను. అప్పుడు నేను లేను, ఇప్పుడున్నాను కదా, చిటికెళ్ళి ఇప్పించేస్తా. ఒరే బావా, ఏ చెయ్యదే, నిన్న నైటే కదరా సిట్టింగ్ చేసింది, ఏదో కలిసి సంవత్సరం అయినట్టు. ఎరా, మన దెబ్బకి వాడు జింకలాగా ఎగురుకుంటూ వచ్చి డబ్బులు ఇచ్చేశాడా? ఆ డబ్బులు ఇవ్వలేదంట, వెళ్ళి వసూలు చేద్దాం పదా, వాడికి మనం ఏంటో చూపిద్దాం. అరే నాకు కుదరదురా, కావాలంటే సాయంత్రం వెళ్దాం, నాకు ఇప్పుడు పెళ్లి చూపులరా. నేను చెప్పలేమి, వడదని మ్యాటర్ లేదని. ఇటు రాడు, ఆడు వదలడు. రేయ్, నీకు నా పరువు ముఖ్యమా, పెళ్లి చూపులు ముఖ్యమా? దాంట్లో డౌట్ ఏముంది, పెళ్లి చూపులే ముఖ్యం. రేయ్, ఆకలేసినోడికి అన్నం పెట్టడం ముఖ్యం కానీ తినేసినోడికి కిల్లి ఇవ్వడం కాదురా. పెళ్లి చూపులే కాదు, పెళ్ళే చేసుకో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ పెళ్ళికి మాత్రం ఇచ్చిరుగా రాడు. ఓన్లే ఓ ప్లేట్ భోజన ఖర్చైనా మిగులుతుంది. ఏంట్రా, ఏదో అన్నావు? ఏం లేదురా, చీదేనమ్మ పొద్దుని చంద్రు తిరుతూనే ఉన్నారు, మనోడికైనా న్యాయం చేయాలి. పదరా, ఎక్కడ్రా, అయిపోయాడు వాడు నా చేతిలో, గట్టి పట్టుకుండ్రా. నిప్పురా బండి, నిప్పురా. పంచువాలిటీ లేదు, మా అబ్బాయి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడండి, మీరు ఇమేజిన్ కూడా చేయలేరు. ఐ యామ్ లక్కీ. పట్టుకోరా వాడబ్బా,
వస్తానా ఉండరా నీ దగ్గరికి. మా అబ్బాయి లాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఓన్లీ ఇంగ్లీష్, వెరీ టాలెంటెడ్. Yes, I'm very, very lucky. Hey, నేను చెప్తేనే వాడు డబ్బులు ఇడారా? వాడికి పిచ్చా ఇస్తాను రా. ఏ ఆ పాపు, ఇదేరా వాడి ఇల్లు. ఆ ఢిల్లీదేనా? వీని ఇల్లు చూస్తేనే బీపీ వస్తుంది, వాడిని చూస్తే తలకాయ వలగొడతనేమో. రే, పైన జరిగే గలాటికి నా గ్యాజెట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగో నీ దగ్గర పెట్టుకో, పదరా. వామ్మో, ఇది ఎస్ఐ గారి ఇల్లని తెలిస్తే గుండాయి చేస్తారేమో. నేను సేఫ్ రో, చచ్చారా ఎదవలు. ఎరా నీ అబ్బా, మొన్ననే మధ్యస్థం పెడితే డబ్బులు ఇచ్చేస్తాన్నావు, ఇప్పుడేందిరా నీయ? మా వాడు జెన్యున్గా జస్ట్ 20 రూపీస్ వడ్డీకి అప్పిస్తే అది కూడా తెరచలేవా? 20 రూపాయల వడ్డీ అంటే అన్యాయం భయ్యా. ఏందిరా నాకే ఎదురు చెప్తున్నావు? నిన్నే కొడతావా ఈసారి ఖచ్చితంగా, మీ నాన్నతో చెప్తా. అబ్బా, మా నాన్న అంటే గడ్డ 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 వణికిపోతాను. మరి చెప్పుగా బారా, ఏం బెక్తాడు బొచ్చులేదు. అంతవరకు రానే, ఆయన వస్తే ఆయనకి ఇస్తా డిచ్చా. ఈయనప్పుడు మా నాయనలాగే ఉన్నాడు. నాన్నే, నాన్న నూగుడికి అప్పించావా? చెప్పు, వసూలు చేసి పెడతా. అయినా నువ్వేంట్రా ఇక్కడ? పెళ్లి కూతురు మా అక్కే. పెళ్లి కూతురు? ఇంతసేపు నా చుట్టుపక్కల జనం ఉన్నారా, నేను చూసుకోలేదే. సరేరా, మనసులో ఏం పెట్టుకోద్దు, నోట్లో పెట్టుకో, తీయని వేడుక చేసుకుందాం. మనం కూడా జంప్ అయిపోతే బెటర్. నన్ను కొట్టారని మీరు బాధపడకండి. వడ్డీ డబ్బులు ఇస్తుంటారా? ఫోన్లేండి, వీడవల్లే కదా నిజం తెలిసింది. కళ్ళలో కూడా మా నాయనే వస్తున్నాడు. ఏంది నిజంగా ఉన్నాడేంటి? బయటరా. ఏంది ఇంత సీరియస్గా ఉన్నాడు? ఏరా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ మధ్యస్థ, బొచ్చు, డిచ్చా, ఏంటి ఆ పదాలు? దరిద్రంగాని నువ్వు ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకురా, ఎలాగైనా ప్రవర్తించేది. సరే, అదేదో చిన్న మధ్యస్థం, అదే చిన్న గొడవ. ఇంక లాభం లేదు, వీడెక్కడ ఉంటే ఇలాగే తయారవుతాడు. అవునా, నేను అదే అనుకుంటున్నాను. ఏ గోవాకి పంపిస్తే నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. గోవాకి కదరా, గోశాల పంపుతా, పేడ పిసుకుని బతుకుతావు. అయ్యే, అదేం కాదు కానీ మన ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రసాదరావు గారు హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళది చాలా డీసెంట్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్ ఎత్తుక్కో, కాస్త బుద్ధిగానే ఉంటావు. నో, నేను వెళ్ళను, నాకది హోమ్ సిక్. సిక్ అన్నం అంటే స్టిక్కి రూపొద్ది. వెళ్తావా లేదా? వెళ్తాలే, ఎటో హైదరాబాద్ చూసినట్టయినా ఉంటుంది. ఆ ఇంటికి ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అంకులు, ఆంటీ, చిన్న పాప. అంకుల్, ఆంటీ, చిన్న పాప. అంకుల్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఆంటీ అంటులో ఉంటుంది, చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. సో మనం సిగరెట్లు అయినా మేనేజ్ చేసేయచ్చు. రాత్రి అయితే చిన్న పాప ఉంది కాబట్టి అంకుల్ ఆంటీ తొందరగా పడుకునేస్తాం, మనం మేడకి మందేసేయచ్చు. ఓకే, డీలా? నో డీలా? డీల్. వాళ్ళ పాప నెంబర్ ఇస్తాను, తీసుకో. సరేలే, చిన్నపిల్లకాయలకు కూడా ఫోన్లు. అడ్రస్ ఎక్కడా? యు హావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. హైదరాబాద్ డైరీ స్టార్టెడ్. చీ దరిద్రం, మన బీడక్ చరిత్రలోనే ఎప్పుడూ ఫార్మల్ వేసుకోలేదు. ఇదేంది, నాన్న ఆంటీ ఉంటుందన్నాడు, ఇంత ఎంగా ఉంది. ఏదో ఒకట్లే, హైదరాబాద్లో ఇలానే ఉంటారేమో. హాయ్ ఆంటీ. అంకుల్ లేడా? పాప ఎక్కడా, స్కూల్కి వెళ్ళిందా? సండే కదా, ట్యూషన్కి పంపించుంటారు. స్టూపిడ్, ఎవడరా నువ్వు? మా నాయన సుబ్రహ్మణ్యం పంపించాడు. ప్రసాదరావు గారిల్లు ఇదేనా ఆంటీ? ఓ, నువ్వేనా? చెప్పర్లే మా నాన్న, లోపలికి రా.
థాంక్స్ ఆంటీ. మీరు చాలా యంగ్ ఉన్నారే, ఎలా? స్టాప్ ఇట్ ప్రసాద్ రావు గారు, మా నాన్న, నేను వాళ్ళ కూతుర్ని. వన్ మినిట్. చెప్పరా నానా, చిన్న పాప అన్నావు, ఇక్కడ చూస్తే పేపలా ఉంది. ఏమోరా, నేను 10 ఏళ్ళ కింద చూసినప్పుడు చిన్న పాపే. ఏందో నాన్న, నువ్వు వచ్చా అయినా నీకు తెలుసు కదా నాకు అమ్మాయిలు అంటే సిగ్గని. సర్లే, నువ్వు ఫోన్ పెట్టే. పసిపిల్లని ఎప్పుడు ఇలానే మోసం చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? మా నాన్న. నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేడు పాపం పిచ్చి ప్రేమ. సరే రండి. ఈ హౌస్ ఏంది, మ్యాన్షన్ హౌస్ బాటిల్ కంటే క్యూట్ గా ఉంది. మీ అమ్మా నాన్న లేరా? మా అమ్మా నాన్న వరల్డ్ టూర్ కి వెళ్ళారు, 1 మంత్ వరకు రారు. ఈ వయసులో వరల్డ్ టూర్? అయితే మన ఇద్దరే ఉండాలి ఇంట్లో. నాకు ఇవన్నీ అలవాట్లేదు. చా, నువ్వు అనుకున్నట్టు మాత్రం నేను ఉండనులే. ఏడ్చావులే. కనిపించలేదు, ఎక్కడ పెట్టాను? ఏది మందేసి మధ్య మరకు వచ్చినట్టుందే. వీడు చూడు, నేను వచ్చినప్పటి నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేనే చేస్తా. అమ్మయ్యా, దొరికింది, అసలే మా జాను ఇచ్చింది. జాను, ఇది కదా ప్రేమ అంటే. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే హైదరాబాద్ వచ్చా. నాకు తెలుసురా, నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తావని. లవ్ యూ రా. ఇందుకే ఎక్కడున్నావు? నేనా? ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఏంటి? అదేంటంటే నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చింది. వాట్ ద హెల్! ఏంటి ఆ ప్యాంట్ షర్ట్? అలా ఫస్ట్ తీసే, ఇక్కడ అన్ని ఒక ఆర్డర్ లో జరగాలి. ప్యాంట్ షర్ట్ కదా, అదంతా ఒక నిమిషం తీసేస్తా. చీచీ, నువ్వు అనుకునేది కాదు. నువ్వు అలా అంటాడు అని అసలు అనుకోలేదు. నేను ఏదో ఒకటి చేసుకుని వచ్చిపోతాను పో. అది కాదు, నేను చెప్పేది విను. హలో హలో, ఎంట్రన్స్ ఎంత ఘోరంగా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో. భగవంతుడా, చేసింది, మళ్ళీ చేద్దాం. మళ్ళీ కట్ చేసింది, దీనికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. హలో, ఒసే ఒసే కాల్ కట్ చేయదు, ఒక సెకండ్ నేను చెప్పేది విను. నేను డైరెక్ట్ గా కలిసి జరిగిందంతా చెప్తాను. నేను కలిసినప్పుడు చూద్దాంలే. నేను వదిలినప్పుడు కదా. అవినాష్ లేండి, నేను జాగింగ్ కి వెళ్తున్నా, మీరు కూడా లేచి జాగింగ్ కి వెళ్ళండి. మీ నాన్న చెప్పారు మిమ్మల్ని పద్ధతిగా చూసుకోమని. ఆయన చెప్తాడులే, జాగింగ్ ఏం కర్మ, రన్నింగ్ నేర్పించి ఒలింపిక్స్ కూడా పంపేయమంటాడు. నైట్ వాటర్ రైస్ పడుకుంటే మొత్తం దిగిపోద్ది, దీనికి ఎందుకు జాగింగ్? నా మాటని నువ్వు కూడా వెళ్ళి దొప్పటేసుకొని పడుకో, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. అది కాదు, లేండి ఫస్ట్. ఇచ్చా నీకు, ఇంకోసారి గెలిస్తే నేనేం చేస్తా నాకే తెలియదు. కత్తేది ఇక్కడే ఉన్నా ఉంటే నరికేస్తా, వెళ్ళిపో నా ముందు. లేకపోతే అమ్మయ్య సిగరెట్ 10 రూపాయలు ఉన్నాయి. జాను 4 మిస్డ్ కాల్స్. జాను 4 మిస్డ్ కాల్సా? లేరా, అయ్యో అయ్యో అయ్యయ్యో, వేసుకుంటుంది నన్ను. అబ్బా సూపర్ గా ఉన్నావురా.
ఏంటి లాకేసింది ఇప్పుడు? ఎలా ఎక్కడ పెట్టింది ఏంటో? ఈ అద్దం పగలు కొట్టి బయటికి వెళ్ళిపోతా. వద్దులారా, మన ఇల్లు కాదు. కూల్. ఏంది ఇంత గట్టిగా ఉంది? అంబుజా సిమెంట్తో కట్టారేమో. ఫోన్ చేద్దాం. హలో. హలో పింకే, లాకేజ్కి వెళ్ళిపోయావేంటి? నేను ఇక్కడ వేసే పొద్దున మీరే కదా నిద్రలో వచ్చి లాక్ వేసుకొని వెళ్ళి పడుకున్నారు. ఇక్కడ పెడదాం, ఇది పెర్ఫెక్ట్ ప్లేస్. స్టడీ ఇక్కడ పెట్టా కదా, దీనికోసమే కొన్నట్టున్నారు ఈ బొమ్మ. అబ్బా, బైక్ బైక్ సన్నిగాడు. అవి గాడు వీడని చూసాడని ఫోన్ చేస్తున్నాడు. రే సన్నే. రే అవే, నువ్వు హైదరాబాద్ వచ్చావా? ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు? తర్వాత చెప్తాలే గానీ నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, బైక్ తీసుకొని రారా. నేను రాలేను రా, పని ఉంది. అయినా నీకెందుకు అర్జెంట్? బిగ్ బాస్ 3కి సెలెక్ట్ చేశారా, వెంటనే వెళ్ళి స్టార్ మామల్ని కలిసి రెమ్యూనరేషన్ మాట్లాడుకోవాలి. వచ్చే పార్టీ చేసుకుందాం. పార్టీయా? ఇప్పుడే వస్తున్నాను రా. ఇంకా ఫుల్ చేసుడే. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? అక్కడ వెయిట్ చేస్తుంటుంది. రే అవి, నువ్వు బిగ్ బాస్ లో సెలెక్ట్ అవడం ఏంద్రా? అదేరా, కామన్ మ్యాన్ కోట. కామన్ మ్యాన్ కోట? సరే ఎక్కడ వెళ్దాం? అసలే నేను ఇంతవరకు ఒక్క సెలబ్రిటీని కూడా చూడలేదురా, ప్లీజ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసుకుని వస్తా. సరేరా. అమ్మయ్యా నమ్మేసా. రే నా గురించి కూడా చెప్పి, ఏ పింక్ కార్డులోనో వైట్ కార్డులోనో లోపల పంపిమని అడుగురా. రే దాంట్లో ఏముందిరా, వెంటనే వెళ్ళి బట్టలు చదువుకో, నేను వచ్చేస్తా. నేను వచ్చేస్తా. బాయ్. మీరు చాలా మంచోళ్ళు ఉన్నారండి. అవునా? జాను. ఎవరు? నా దరిద్రానికి నా బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ హరివిల్. హాయ్, ఐ యామ్ అవినాష్. హి ఇస్ లుకింగ్ ఫన్నీ. యా, నీ పేరు కంటేనా? బాయ్. నువ్వు బయలుదేరు. డీసెంట్ ఫెలో. ఉసే ఆగు. ఏంటి? అది కాదు నేను చెప్పేది విను. నేను విన్నాను. అది ఆ అమ్మాయి. చీ ఆపు, ఆ దరిద్రం గురించి నేను విన్నదలుచుకోలేదు. ఏహా, నువ్వు అనుకునేది ఏం జరగలేదు అక్కడ. సరే సర్లే. ఆగు. అసలు జరిగింది ఏంటంటే, అది జరిగింది. మరి నిన్నే రావచ్చుగా. నా దగ్గర బైక్ లేదే. అది నాది కాదు సన్నీ గారిది. క్యాబ్ లో రావచ్చుగా. నీకు నిజం చెప్పనా, నా దగ్గర మందాగడానికి డబ్బులు లేవే. మరి నన్ను అడగొచ్చుగా. డైరెక్ట్ గా గర్ల్ ఫ్రెండ్ మందేయడానికి డబ్బులు ఏమి అడుగుతాంలే. ఏ, నేను అడిగింది మందుకు కాదు, క్యాబ్. చీప్ గా క్యాబ్ ఏంటి, ఈ మధ్యన జాబ్ వచ్చింది కదా, మెల్లగా లోన్ పెట్టి కారే కొనుక్కుంటా. అదే లేదులే గానీ. ఈ మధ్య బాగా గ్లామర్ వచ్చినట్టున్నావు, హైదరాబాద్ నీళ్ళు బాగా వంట పెట్టినట్టున్నాయి. అవునా? అందుకే నేను ఆఫీస్ లో కూడా నన్ను అందరూ కొత్తగా చూస్తున్నారు. కొత్తగా కాదు, వింతగా చూస్తుంటారు. అదే లేదు, ఏదో చిన్న దోమ కుట్టింది. సరే పద, డ్రంకెన్ మంకీకి వెళ్దాం. డ్రంకెన్ మంకీయా? ఉసే, నేను ఇందాక ఊరికే అన్నానే, మన ఊర్లో వైన్ షాప్ పక్కన కూడా రాందానివి. ఇప్పుడేంది పట్టపగలే మంది వేస్తున్నావా? నేను ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు కదా. ఏ జ్యూస్ పాయింట్. అదే అనుకున్నా. సరే వెళ్దామా. పద. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? నన్ను సరిగా పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకోసమే కదా కోటి రూపాయలు కట్టం ఇచ్చే సంబంధం కూడా చెడగొట్టుకున్నాను. అదే మీ నాయన తెస్తాడా? అల్లుడు ఫ్రీగా దొరికాడు కదా అని కట్ట పెట్టారు. అవును, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుని మరీ క్యాన్సిల్ చేసుకున్నావుగా. అయినా సరే, నువ్వు మారిపోయావు. ఒకప్పుడు చీటికి మాడికి ఫోన్ చేసి రమ్మని పిలిచేవాడు, ఇప్పుడు అసలు కలుస్తున్నావా? చూడు జాను, ఇప్పుడు మీ ఇంట్లో పట్టిచీర ఉంది కదా అని రోజు కట్టుకుని కూర్చుంటావా? ఏదైనా పండుగ వచ్చినప్పుడు కట్టుకుంటావు. నాకు అంతే, నువ్వు చాలా స్పెషల్. అవును.
జాబ్ కోసం వచ్చావు కదా, మా కంపెనీలో ఏమైనా చూడమంటావా? ఏం మాట్లాడుతున్నావు, నీ లాంటి చీప్ కంపెనీలో నేను ఎందుకు పని చేస్తానే, పీచే ముఖమా. అబ్బో ఇదేంది నాకు ఇస్తున్నాడు, బిల్లు కట్టేసి వచ్చా పోదాం. అంతే, మాది చీప్ కంపెనీ కదండి సార్, మీరే కట్టండి బిల్లా. 300 కదా, పర్సులో 10 రూపాయలు కూడా లేదే, కట్టేద్దాం. మనకున్న మేధాశక్తితో ఏదో చేసి పరువు కాపాడుకోవాలి. ఏది దీనమ్మా హ్యాండ్ ఇచ్చిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తమ్ముడు ఇప్పుడు పర్సు మర్చిపోయా, బిల్లు సాయంత్రం వచ్చి కట్టేస్తా. తెలుగు రాదా? యాక్చువల్లీ ఐ ఫర్గాట్ మై వాలెట్, కెన్ ఐ పే ఇన్ ద ఈవినింగ్? సార్ ఇంగ్లీష్ నీ అతా, హిందీ మే బోలియే. ఓ హిందీ వాడా, మై బిల్ ఈవినింగ్ కోపే? సార్ మేం బిల్ పే కర్ దియా. ఓ మ్యామ్, బిల్ దే దే దియా? దే దియా మ్యామ్, దే దియా. ఓకే థ్యాంక్ యూ. అయిపోయింది ఇది నా చేతిలో, దీనికి ఇంకా రక్త కన్నీరే. సాయంత్రం అవుతుంది, వీడు ఇంకా రాలేదే. కొంప తీసి వీడిని బిగ్ బాస్ హౌస్ లో సెలెక్ట్ చేస్తున్నారట, వచ్చేసాడు. ఇంకా ఇక్కడ ఉన్నాడా? అరే మామ, నా ఇంటర్ ఎప్పుడు రా బిగ్ బాస్ లో. ఏమైనా తాగుతావా అవినాష్? హైదరాబాద్ లో ఏది ఫేమస్? ఒక స్ట్రాంగ్ ఇరానీ చాయ్ వేసుకో. పింకే వాట్? ఏంది చాయ్ కూడా లేదా? ఉండేది కాన్కోర్డ్ గ్రేప్ జ్యూస్ పంచ్ అండ్ ది సీ బ్రీజ్. ఏంటి కావాలా వద్దా? సర్లే ఆ బ్రేజ్ రాయి. ఐఎమ్ అస్టానిష్డ్, నీకు ఇవి కూడా తెలుసా? ఇప్పుడు ఆస్ట్రాయిడ్లు రాకెట్ల గురించి మనకి ఎందుకు పింకే? ఎస్ట్రాయిడ్లు రాకెట్లు కాదు, ఎస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోయానని. ఇంగ్లీష్ లో ఇలాంటి పదం ఒకటి ఉందా? ఇప్పుడు వాటి గురించి మనకి ఎందుకులే, కానీ ఆ జ్యూస్ ఏదో తెచ్చే పింకే. ఇదేదో చిన్నప్పుడు నారంజ మిఠాయి తిన్నట్టే ఉందే. ఏంది తేడా కొడుతుంది, వెళ్ళి పరగద్దాం. అమ్మా పింకీ, 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 సెక్రటరీ గారు. ఏమ్మా పింకీ, మీ ఇంట్లో నా అబ్బాయి గచ్చుకొచ్చాడా? అసలు ఏమనుకుంటున్నాడు? ఇది అపార్ట్మెంట్ అనుకుంటున్నాడా, జనరల్ కంపార్ట్మెంట్ అనుకుంటున్నాడా? అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు వీడియో కంప్లీట్ నాకు. ఏంద్రా పొద్దున్న గోళ, మన గురించి అయినట్టుందే. ఏమవుతుంది అబ్బా? అసలు ఏమైంది అంకల్? ఏమైందంటే ఏమైందంటావు? పైకి సిగరెట్ ప్యాకెట్ చూడు, మొత్తం ఎవరు కనిపిస్తే గోల్డ్ ప్లే కొడు, 2 కింద ప్యాకెట్లు గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? సిగరెట్టు సిగరెట్ తాగితే తాగాడు. అసలు ఆడు మా అబ్బాయిని గురించి ఏం చేశాడో తెలుసా నీకు? పిల్లగాడికి ఏం చేశాను? వీడేంది నన్నే చూస్తున్నాడు, ఇట్లా నాన్న ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓ బాగా చెప్తారా మీ స్కూల్లో? చెప్తారా, ఎందుకు మీరు కూడా జాయిన్ అవుతారా? వీడికి ఎక్కడ సకాలు ఎక్కువ రోయ్,
జాయిన్ అవుతా, నీ పక్కనే కూర్చుంటా, ఇద్దరం కలిసి లంచ్ బాక్స్ షేర్ చేసుకుందాం. అంకుల్ మీరు దీంట్లో వేస్తున్నారు? ఇందుకి ఏంటిది? మిల్క్. ఓ, ఇది కలుపుకుందాకు బ్రహ్మాండంగా ఉంటుందా? సరే అంకుల్, థ్యాంక్ యూ. టాటా. డాడీ, ఏదో జరిగింది. అయ్యో, ఇప్పుడు ఎలా? ఆ యాస్టీ తాగి మా అబ్బాయికి వారం రోజులు మోషన్స్ అని హాస్పిటల్ తీసుకెళ్తే 2 లక్షలు ఖర్చని తెలుసా? పాపం పసిపిల్లాడు, బియ్యమ్మస్ తలా ఉండేవాడు, 10 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ అయిపోయాడు. సారీ సెక్రటరీ, వాడి సంగతి తాతాల్సింది ఈరోజు. అవినాష్, అవినాష్, ఏం చెప్తావప్పా? నిలిపేస్తా, కొరికేస్తా, రక్కేస్తా, వీడు దొరకాలి కానీ వీడిని చంపేస్తా ఈరోజు. వీడా, వాట్ ఇస్ దిస్ అవినాష్? ఇంత వరకు ఈ అపార్ట్మెంట్ లో మాకు రిమార్కే లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం నీ వల్ల. ఛీ, దీనికే మా ఊర్లో గలాట్ చేస్తే నా కోసం వీధి వీధి వస్తుంది. ఈయన ఎక్కడో చూశానే. షిట్, ఈ ముసలుడు ఇంకా కౌంటర్ లో ఉన్నాడు. సార్, ఒకసారి టారా. ఏంది? నాకు అది కావాలి. మాస్టారు, అవి బీర్లు, బుక్స్ కాదు. మాకు తెలుసు, అయినా అదే కావాలి. మరి తెలిస్తే నువ్వే పోయి తెచ్చుకోవచ్చుగా. ఆ షాప్ మా మాంగారిది. మార్ఫియస్ బాటిల్ లా గుండ్రంగా ఉన్నావు, పట్టబగలే మందేశానంటావేంది? వై, ఏదైనా ప్రాబ్లమా? చెప్పు, నేను సాల్వ్ చేస్తా. ఏమి లేదు సార్, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి టార్చర్ అంటే టార్చర్. ఒక క్వార్టర్ దాకా దాన్ని మర్డర్ చేద్దామని ప్లాన్ చేశా. రొటీన్ స్టోరీ, మర్డర్ చేసి జైలుకి వెళ్తావా? నా మాటని క్వార్టర్ బదులు హాఫ్ వేసి పడుకో, మొత్తం సెట్ అయిపోద్ది. సార్, హాఫ్ తాగితే మర్డర్ చేసినా నా మీద రాదా సార్? కాదు, నీ పిల్లని తిట్టినా కొట్టినా తెలియదు కదా. సార్, 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 నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. సారీ సెక్రటరీ గారు. బల్లే దానివే పింకి పాప, అసలు ఈ అబ్బాయి కానే కాడు తెలుసా? అవి బాబు, ఇది 202, నేను 302కి వెళ్ళబోయి 202కి వచ్చాను. అబ్బా, ఇక నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఊరండి, దండం పెడతా, చెప్పమాకరా ప్లీజ్, చెప్పమాకరా, దండం పెడతారా, వెళ్ళొస్తానే. చూసావా, అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ సారీ ఏదో చెప్పే పర్లేదు. సారీ చెప్తా అనుకోకు. ఫస్ట్ ఓవర్ యాక్షన్ ఆపు. బాత్రూంలో చూసా ఆ సిగరెట్ ఫిల్టర్స్? అయినా చీ, బాత్రూంలో సిగరెట్ ఏంటి అంటే? అది ఫ్రీగా. స్టాప్ ఇట్. అయినా నీకేం తెలుసు, సిగరెట్ తాగే ప్రతి బ్యాచులర్ కి తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఏందో. ఆహా, ఈగోలో నాకెందుకు కానీ. వెళ్ళి బ్రెడ్, పీనట్ బటర్ న్యూస్ పేపర్ తీసుకుని రా. వాట్, నేనా? గెస్ట్ కింద వరస్ట్ ట్రీట్మెంటా? అయినా బ్రెడ్ బటర్ అయ్యింది. వేడి వేడిగా మసాలా దోశ బోండాలు తింటే అబ్బా తృప్తిగా ఉంటుంది. వాట్, హౌ కెన్ ఐ ఈట్ ఆయిల్ ఫుడ్? ఐ హావ్ టు మెయింటైన్ ప్రాపర్ డైట్ ఇన్ ద మార్నింగ్. అబ్బో, సర్లే, బ్రెడ్ బటర్ అంట, నేను జ్వరం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ తినలేదు. వద్దురా, బాగుండదు. కంట్రోల్ చేసుకో, టెంప్ట్ అవ్వద్దు. అక్క, ఏమున్నాయి? 2 బాండాలు, ఒక పెసరెట్టు దోరగా వేసిచ్చి. ఏదో తెమ్మందే, మర్చిపోయాను. ఈడే చెప్దాంలే ఆంటీ, ఓ ప్లేట్ బాండా పార్సల్ కట్టండి. నూనెలో బాగా ముంచండి, పర్లేదు. అంకుల్, అయిందా? పింకే, ఓహో, గుడ్. ఇంగ్లీష్ పేపర్ తెచ్చావా? ఇంప్రెస్. ఆ బిజినెస్ ఎడిషన్ ఎట్టువ్వు? దీంట్లో బిజినెస్ కూడా ఉంటుందా? నాకు తెలీదే. 1 సెకండ్. నాకు స్పోర్ట్స్ సినిమా ఎడిషన్ చాలే. ఉఫ్, సర్లే, ఆ బ్రెడ్ పెట్టేసి నువ్వు వెళ్ళు. ఇది అడిగింది బ్రెడ్? ఏమో, మనకెందుకు. ఆ,
ఆయిల్ బాగా తక్కువైనట్టుందే, ఈసారి దగ్గరుండి వేయిద్దాం. హీరోయిన్ బీట్స్ హీరో, సిగ్గు లేకుండా ఎలా రా తన్నులు తింటారు. ఓ బీట్స్ కాదు రేట్ సార్. అయ్యో పింకి ఏమైంది జుట్టదులు? వసే పింకి తలుపు తీవే, ఇంత డిచ్చా నీకు. వసే పింకి పీనుగా తలుపు తీవే. అమ్మయ్యా వచ్చింది. ఇదేంటి కిందకి వెళ్ళిపోతుంది? ఏందో ఈ కర్మ? ఏరా మచ్చా పిలిచావు? రే మచ్చా, దాని టార్చర్ ఎక్కువ అయిపోతుందిరా. అవునరా, ఆ గాజువాక గజాలాంటినే కదా, వడ్డీ డబ్బులు మనం ఒకటే గొడవ, యాన్ని తెచ్చేది. అది కాదు, ఫ్లాట్ లో పింకీరా. అనవసరంగా గజాలాంటి మ్యాటర్ చెప్పావు. దీనికి మనం కాదురా, జాహ్నవీనే కరెక్ట్. నా మాటిని జాహ్నవికి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేసి దాని నెంబర్ ఇచ్చేసేయి, మొత్తం దానే చూసుకుంటది. అంతే అంటావా? అంతే. ఎన్నో గలాట్లు చేసాము, నా వల్లే కాలేదు, దానివల్ల అవుతుందా? అది కాదు మచ్చా, ఇప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గర ఆడోళ్ళ మధ్యస్థంలో మనం కాలు పెట్టగలమా? అమ్మాయిల అమ్మాయిల బ్యూటీ ఫైట్ లో మనం ఏలు పెట్టగలమా? కాబట్టి లేడీస్ కి లేడీసే కరెక్ట్ మచ్చా, నువ్వు గాని. అంతే అంతే, ఇప్పుడే చేస్తా. చెప్పరా. హలో జాను, పింకీ నన్ను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, దానికి కాల్ చేసి ఏదో అనాల్సిందే. నిన్ను అంత హింసిస్తుందా? దానికి కాల్ కాదు, వీడియో కాల్ చేసి మరి దాని పని చెప్తాను. నెంబర్ పంపించు. ఏ మచ్చా, ఆ పింకీ అయిపోయిందిరా, జాను ఫుల్ ఫైర్ మీద ఉంది. నేను చెప్పలే. మావాన్ని అంటావా, అయిపోయి ఉన్నా చేతులు. చెప్తా. హలో, నా పేరు జాహ్నవి, నేను అవినాష్ గర్ల్ ఫ్రెండ్ని. చెప్పండి. అది మీ మెల్లో ఉన్న లాకెట్ చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు? థ్యాంక్ యూ అండి, హైటెక్ సిటీలో కొన్నాను. అవునా, నేను హైదరాబాద్కి కొత్త, ఈసారి షాపింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తారా? ష్యూర్, దాంట్లో ఏముంది, తీసుకెళ్తాను. రే కాల్ వెయిటింగ్ రా. ఒరే పాప మీద భయంకరంగా తిట్టేస్తానట్టుందిరా, కాల్ వెయిటింగే కాల్ వెయిటింగ్. ఉన్ని మచ్చా, ఆ మాత్రం కోటింగ్ లేకపోతే ఎట్టా? మీరేనా చెప్పండి అవినాష్ కి, కాస్త డిగ్నిఫైడ్ గా ఉండమని. అయ్యో దాంట్లో ఏముంది పింకీ, నేను చెప్తాలే. సరే బాయ్. ఓకే బాయ్. జాను ఫోన్ రా. ఏందే జాను, మరి ఎంతసేపు తిట్టాలనా, పాపం కదా. మొత్తం నువ్వు చేసి పాపం ఆ పింకీని అంటావేంటి? మూసుకుని అమ్మాయి చెప్పినట్టు విను. బాయ్. ఏందిరా అంత షాక్ అయినావు, కోటింగ్ ఫుల్ ఇచ్చినట్టుందే. కోటింగ్ ఎవరికి ఇచ్చిందో తెలియదు గానీ పెయింట్ మాత్రం నాకే పడిందిరా. పింకీ ఫోన్. ఎప్పటికైనా నేను చెప్పింది వింటావా? ఆ ఇంటా పింకీ, ఎందుకు నేను ఇంటా ఇంటా. నీకు నమస్కారం నటరాజా. అన్నా ఎంతసేపు అయిందా చాయ్ చెప్పే? నా బాధకి రియాక్షన్ లేదు గానీ నీకు టీ రాలేదనే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంది కదరా. నీ దుర్మార్కుడా, ఇక సెలవు. నా నువ్వు చాయ్ పోయినా. ఇది జాను కూడా ఎలా మాయ చేసిందబ్బా. అవినాష్ మంచి సాంగ్స్ వస్తున్నాయి, రా చూద్దాం. త్వరగా రా.
బోయపాటి సినిమాలో విలన్ లా ఉండేది, సడన్ గా శేఖర్ కమల సినిమాలో హీరోయిన్ అయిందేంటి? ఇదేదో నన్ను బోల్తా కొట్టిచ్చే పన్నాగం లాగుందే. చూద్దాం. కచేరీ మొదలు పెడదామా? పొటసిస్ అవినాష్ ఇదే లుంగి, ఫ్రీగా ఉంటుందని కట్టుకొచ్చా. నీకు సిగ్గులేదా? నీకు ఇంతమంది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఇడియట్ స్టూపిడ్ వేస్ట్ డౌన్ మార్కెట్ ఫెలో. అసలు నీ బాధ ఏంది? వెళ్ళు, నీట్గా నైట్ ట్రాక్ వేసుకునిరా. అంతేలే, రంగస్థలంలో రామ్ చరణ్ కడితే 100 రూపాయలు టికెట్ కొని మరీ చూశారు, అదే నేను కడితే ఫ్రీగా చూడమన్నా చూడట్లే, తొక్కేస్తున్నారు. పింకీ, నీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? క్లోజర్, థింకింగ్ అవుట్ లౌడ్, డైమండ్స్, గుడ్ ఫర్ యూ, ఇంకా చాలా. ఏందే ఇవన్నీ సాంగ్సా? నేను ఇంకా చిన్నప్పుడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్తాను అనుకున్నానే. వాట్ టైప్ ఆఫ్ సాంగ్స్ యూ లైక్? నాకా? ఐ లవ్. ఐ లవ్. నైస్ సాంగ్, ఇంప్రెసివ్, గుడ్ చాయిస్. యా, నీతో అడ్వాంటేజ్ ఏందో తెలుసా? నేనేం చెప్పకపోయినా అన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. యా యా. ఇంత దిక్కదలా ఉందే. ఏదో సాంగ్స్ అన్నావు కదా, పెట్టు. ఇదే సాంగ్. ఇది సాంగా? ఎవరిదో అంతిమయాత్ర అనుకున్నానే. హలో, వస్తున్నా వస్తున్నా. అవినాష్, ఎక్సలెంట్ సాంగ్, హీస్ ఎ గుడ్ సింగర్. దీపాలు వెలిగించడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను రావడానికి లేట్ అవుతుంది, వెళ్ళొస్తా. సరే పో. అది మచ్చా కొట్రా మచ్చా, ఐరా మచ్చా డాన్స్, పొంగిస్తే బీరు అదరాలి మొత్తం హౌస్. మధ్యాహ్నంది, రాత్రిది, అబ్బా ఎన్ని గంటలైందో చేయడు దాన్ని. ఏంటి ఇంత పొగుస్తుంది? వంప తీసి పూజ ఏమైనా చేస్తున్నాడా? What is this, Avinash? Pinky, appude vachesavanti, late avutund annav kada. This is very precious glass bowl gifted by my boyfriend from Paris. Inta rich cup lo nenu ash kottana. Thank you, Pinky. Ayyo Pinky, sorry Pinky, inkeppudu ila cheyin Pinky, januku matram cheppandi Pinky. Elipai chaala sepainda. ఇంకే నెక్స్ట్ సీన్లో నేను అవుట్ ఏమో.